మహారాణి అంటే ఎవరు మహారాజా? తన పుత్రుడు సింహాసనం ఎక్కాలి కదా, లేకుంటే తను దాసిగా మిగులుతుంది. అలా హస్తినాపురం రాజభవనంలో నేను దాసిగా మారి ఉండటం కంటే ఉత్తమం. మనం మా తండ్రి గారిలా మత్స్యాలను పట్టుకునే వృత్తిలో ఉంటూ ఇక్కడే మన జీవితం గడపడం. ఏదో ఆశించి మీ పట్ల నేను ప్రేమ పెంచుకోలేదు మహారాజా. అయితే నాకు నా గౌరవ మర్యాదలు అత్యంత ప్రేమైనవి. ఎందుకంటే మీ భార్యస్థానంలో ఉన్నప్పుడు నా గౌరవ మర్యాదలే మీ గౌరవ మర్యాదలు మహారాజా. అందుకే భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే నా మనసు కంపించిపోతుంది. మీ దేవవ్రతుని భార్య హస్తినాపురానికి వచ్చిన తర్వాత అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుంది మహారాజా? ఇక్కడైతే మత్స్యరాజ్యంలో రాజకుమార్తెని నేను, కాని హస్తినాపురంలో నేను కేవలం రాజుగారికి సౌతితల్లిగా బ్రతకాలి. ఎప్పుడైతే సవతిపుత్రుడు అధికారంలోకి వస్తాడో మహారాజా, అప్పుడు సవతి తల్లి పరిస్థితి దాసీదానికంటే తుచ్ఛంగా ఉంటుంది. ఇక ఏ స్థితిలో ఉంటారు నా పుత్రులు? వాళ్ళైతే హస్తినాపురం రాజవంశానికి కేవలం చాకరీ చేస్తూ బ్రతకాలి కదా మహారాజా. పెద్ద వృక్షాల కింద చిన్న మొక్కలే కాదు, గడ్డి కూడా పెరగదు. దేవవ్రతుడి హక్కులని కాదని వాటిని మేము నీ పుత్రులకివ్వలేం సత్యవతి. కాని మహారాజా, దేవవ్రతుడు ఇప్పుడు వచ్చినవాడు కదా. ఇప్పటి వరకు అతడి ఉనికిని గురించి సమాచారమే లేదు నాకు. కానీ ఎప్పుడైతే మీరు నన్ను హస్తినాపురానికి మహారాణిని చేస్తానని వాగ్దానం చేశారో, అప్పుడే నా పుత్రుడికి యువరాజు పట్టాభిషిక్తుడే అధికారం ప్రాప్తించింది మహారాజా. ఏమిటా ప్రేలాపన సత్యవతి? హస్తినాపురానికి యువరాజు కేవలం దేవవ్రతుడే అవుతాడు. మరి నేను నీ సహాయురాలినే మహారాజా. మీరు మీ కుమారుడికి పట్టాభిషేకం చేసుకోండి. ఆట పిమ్మటే ఇక్కడకు రండి. నేను హస్తినాపురంలో మీతో ఉండేది కేవలం సామ్రాజ్ఞిగా మాత్రమే. చందన మహా